ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జ్వరాల ప్రాజెక్టుకి వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జ్వరాల జలాశయానికి 22,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ఊహించినట్టుగానే కృష్ణమ్మ పర్వర్లు ముందుగానే జ్వరాల ప్రాజెక్టును తాకాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జ్వరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా 8 గేట్లను ఎత్తి సుమారు 56,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపురం ప్రాజెక్టు నుంచి దాదాపు 62,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా ప్రస్తుతం 62,000 క్యూసెక్ల నీరు జ్వరాల ప్రాజెక్టు తాకుతుంది. జ్వరాల ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టాన్ని అందుకోవడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 21,128 క్యూసెక్ల నీటిని 8 గేట్ల ద్వారా సుమారు 42,614 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద త్వరలో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ప్రస్తుతం జ్వరాలలో 9.657 టీఎంసీల నీటి నిల్వకు గాను 9.521 టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జ్వరాల మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని జ్వరాల అధికారులు తెలిపారు.